వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎం గోడౌన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. సుబ్బనూరు గంగమ్మ జాతర సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయం అవసరం. కమిషనర్ నరసింహప్రసాద్. ఎన్నికల ప్రచారాల్లో నిమగ్నమైన వైసీపీ శ్రేణులు. బీసీల అభివృద్ధి టీడీపీ జనసేన కూటమితోనే సాధ్యం. వార్తలను వివరాలు. ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ పరిశీలించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణంలోని ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డిఆర్ఓ పుల్లయ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్లను మరియు స్ట్రాంగ్ రూమ్ను ప్రతి 3 నెలలకు ఒకసారి పరిశీలించడం జరుగుతుందని, ఈ స్ట్రాంగ్ రూమ్ను ఇలాగే కొనసాగిస్తామని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందన్నారు. సాధారణ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 10 రోజుల ముందుగా ఈవీఎంలను పోలీస్ బందోబస్తు మధ్య నియోజకవర్గ స్థాయిలో స్ట్రాంగ్ రూమ్లకు తరలించి మే 9వ తేదీన ఈవీఎంలను మరోమారు పరిశీలించడం జరుగుతుందన్నారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా ఎన్నికల సన్నద్ధతకు ముందస్తుగా సమాయత్తం కావడం జరుగుతుందన్నారు. ఇవాళ ఈ ఎలక్షన్ స్ట్రాంగ్ రూమ్ విజిట్కి ఆల్ పొలిటికల్ బాడీస్ సమక్షంలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. స్టాట్యూటరీగా ఎవ్రీ క్వార్టర్ చేయాల్సిన విజిట్ భాగంగా ఇవాళ ఇది ఫినిష్ చేసుకోవటం, అండ్ సభ్యుల వైపు నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చిందంటే ఆల్ బుక్స్ పొలిటికల్ పార్టీస్కి ఇవాళ ఇవ్వాల్సిన బుక్స్ ఇప్పుడే ఇచ్చేయమని చెప్పి ఒక రిక్వెస్ట్ వచ్చింది. దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నారు, అండ్ స్ట్రాంగ్ రూమ్ మనం ఇదే కంటిన్యూ చేస్తాం. అండ్ ఐ థింక్ పోలింగ్కి 10 రోజుల ముందు ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్కి మీ అందరి సమక్షంలో ఈవీఎం పంపించేస్తాం. ఒక 6 రోజుల పాటు అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో వీటన్నిటిని వెరిఫై చేసుకొని కమిషనింగ్ అంటాం, అన్నిటినీ స్విచ్చెస్ అవన్నీ మళ్ళీ రీవెరిఫై చేసుకోవటం, బ్యాటరీ ప్యాక్ సెట్ చేసుకోవటం, ఇంకా పోలింగ్కి రెడీ చేసుకొని సన్నద్ధం చేసుకొని కమిషనింగ్ అంటాం. కమిషనింగ్ పని చేసుకొని ఇంకా పోలింగ్ లెట్సే మే 13 అయితే మే 9 రెడీ చేసుకొని అక్కడ ఒక స్ట్రాంగ్ రూమ్ లాగా ఏర్పరచుకుంటాం. అక్కడ కొన్ని అంటే కిందనే మళ్ళీ పైన పెట్టాల్సిన అవసరం లేదు, అవన్నీ 4 రోజుల వరకే అని మనకి ఎటు వర్షాలు ఉండవు పట్టకుండా. సో అక్కడ స్ట్రాంగ్ రూమ్ పెట్టుకొని అక్కడ నుంచి మనం పోలింగ్ బూత్స్కి పోలింగ్ ముందు రోజు నాడు పంపించేస్తాం. ఇది మనకి ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్. థ్యాంక్ యూ. రాజకీయాలు పార్టీలకు అతీతంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతి కుటుంబానికి మంచి చేశారని, మానవత్వంతో ఆలోచించి ఆయన్ను ఆయన కుమారుడైన ఏపీ పెద్దిరెడ్డి వెంకట మెదండని ఆదరించండని జానపద సృజనాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం కోరారు. గురువారం పుంగనూరు పట్టణ ప్రాంతంలో చైర్మన్ అలీం బాషాతో కలిసి బ్రాహ్మణ వీధి, ఏవీరావు వీధి, హైస్కూల్ వీధి, రహమత్ నగర్, ఏటిగడ్డ పాళ్యం తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేశారు. గడప గడపకు వెళ్లి నేరుగా ప్రజలను కలిసి కరపత్రాలను అందజేసి ఫాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, బోయకొండ ఆలయ డైరెక్టర్ రాజేష్, నేతలు ఫక్రుద్దీన్ షరీఫ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 4 రోజులు కూడా అన్ని వాటిలో పడుస్తున్నాం. జగన్ ప్రభుత్వము ఇన్ని రకాలుగా అన్ని పేదవాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ చిన్నవాళ్ళకి కానీ అన్ని రకాలు పనులు చేస్తాం, కానీ కొంతమంది రకరకాలు మారుతారు. ఈరోజు పొంగనూరులో అభివృద్ధి అంటే ఏం రాని పులిముద్ర కంటే పొంగనూరు అభివృద్ధి చెందుతూ ఉంది. ఎందుకంటే మిదిరండ నాయకత్వంలో బైపాస్ రోడ్డు అప్పట్లోనే 300 కోట్లు ఈ వాటర్ ట్యాంక్ వాటరు ఇది స్టోరేజ్ అప్పట్లో 33 కోట్లు ఇబ్బంది 150 కోట్లు మేము మున్సిపాలిటీ దాదాపు నాకు తెలిసి దాదాపు ఒక 130-150 కోట్లు అమౌంట్ మా అమౌంట్ ఇది కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు చైర్మన్ దగ్గర ఇది కౌన్సిల్ దగ్గర లీడర్కి పోయేవాళ్ళు ఏదన్నా ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఎఫ్ పోయేది ఒక 10 రోజులు 5 రోజులు తిరుగుతున్నారు. ఈరోజు ఎవరికి ఏం బాధ లేకుండా జగనన్న చెప్పిన నాయకత్వంలో ఈరోజు స్వచ్ఛంద వ్యవస్థ కానీ వాలంటీర్ కానీ ఉపసారథులు కానీ అందరూ కూడా 5 విషయాలు మన మీటింగ్ తెచ్చిస్తాను. ఇంకా ప్రభుత్వము ఎవరు కూడా మర్చిపోలేరు. ప్రతి ఒక్కరూ
ఇట్లా ప్రభుత్వం చెబుతా ఎవరు చూడరు చూడలేరు, అందరూ కలిసి ఉంగుర్రు ఇంకా ఎక్కువగా ఇంతకుముందు 40-40 మెజార్టీ వచ్చింది, ఇతరులు లక్ష మెజార్టీతో పెద్ద మిదుడు గెలిపించుకోవాలని అందరికీ ప్రజలందరూ కూడా గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామదారారెడ్డి అన్న, అలాగే పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిదునన్నకి అభ్యర్థులుగా నిలబడడం జరిగింది. రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా మిదునన్న గారు, ఊనూరు శాసనసభ్యులుగా పెద్ద ఆయన నిలబడడం జరిగింది. ఆయనకి భారీ మెజార్టీతో గెలిపించాలనేసి ప్రతిరోజు ప్రతి ఒక్క వార్డులో కూడా క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా ఒకటే ఆలోచించాలి, ఎవరుంటే అభివృద్ధి బాగా జరిగింది అనేది కూడా ఈ 4.5 సంవత్సరంలో మీకు తెలుసు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈ 4.5 సంవత్సరంలో పొంగునూరు కానీ విని ఎడగని రీతిలో అభివృద్ధి చెందింది. అలాగే సంక్షేమ పథకాల్లో కూడా మన పొంగునూరు పట్టణం దాదాపు 100 కోట్ల కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో మే 13వ తేదీ మనకి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో మన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తారనేసి ఆశిస్తూ ఈ అవకాశం కేసీటీవీలో ప్రసారమయ్యే ఛానల్స్ విషయమై ప్రేక్షకులకు కేసీటీవీ యాజమాన్యం ఒక విజ్ఞప్తి చేస్తోంది. బీసీఎన్ మెయిన్ లైన్ ప్రసారాలకు అంతరాయం కలిగినప్పుడు కేసీటీవీ ద్వారా కొన్ని ఛానల్స్ ప్రసారం కానున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు మాటీవీ ఛానల్ నెంబర్ 9, జీ తెలుగు ఛానల్ నెంబర్ 11, ఈటీవీ ఛానల్ నెంబర్ 13, జమీన్ టీవీ ఛానల్ నెంబర్ 15, ఎన్టీవీ ఛానల్ నెంబర్ 89, టీవీ 9 ఛానల్ నెంబర్ 85, లైవ్ క్రికెట్ ఛానల్ నెంబర్ 158. ప్రేక్షకులు గమనించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేయగా, అలాగే ప్రేక్షకులు సెటప్ బాక్స్లో ఎటువంటి సెట్టింగ్స్ చేయవద్దని మనవి చేస్తోంది. ఏప్రిల్ 2-3వ తేదీల్లో గంగమ్మ జాతర ఉంటుందని చాటింపు వేయడంతో అమ్మవారి ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. పొంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయం అర్చకులు సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. 2వ తేదీ మంగళవారం ఉదయం నుండి అమ్మవారి దర్శనం ఉంటుందని అర్చకులు తెలిపారు. టీడీపీ జనసేన కూటమితోనే సాధ్యమని మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ అన్నారు. గురువారం పొంగనూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం జరిగింది. బీసీల అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. బీసీలు ఐక్యంగా ఉండి పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డిని గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు విరూపాక్షి, మాధవరెడ్డి, గంగాధర్ ప్రసాద్, చైతన్య రాయల్, రమణ, సివిరెడ్డి, గిరి, మణి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి మండలంలో కూడా ఏదైతే ఇప్పటికే మనకు క్లస్టర్ వైజ్ గా విభజింపబడ్డామో ఆ క్లస్టర్ వైజ్ ప్రతి మండలంలో కూడా ఉన్న బీసీ సోదరులందరినీ ఏకం చేసి గడిచిన 5 ఏళ్లలో బీసీలు ఎదుర్కొన్న సమస్యలు, గతంలో తెలుగుదేశం పార్టీ బీసీల కోసం అమలు చేసిన బృహత్తర కార్యక్రమాలు అయితే ఏవి, రాబోయే రోజుల్లో ఇప్పటికే మన నాయకులు సూపర్ 6లో కానీ మేనిఫెస్టోలో కానీ బీసీలను ఏ విధంగా ఆదుకునేందుకు ఇప్పటికే తెలియజేసిన పథకాల గురించి క్లస్టర్ వారీగా మనం చర్చించుకొని మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని రాబోయే రోజుల్లో మనం అందరూ కూడా ప్రతి గడప తట్టబోతున్నాం. మళ్ళీ కావలసినంత సమయం ఉంది ఇంకా మనకు సార్వత్రిక ఎన్నికలకు, ఆ ఎన్నికలకు సమాయత్తమవుతూ ప్రతి బీసీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండాదండగా ఉంటుందని తెలియజేస్తూ గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తులో జరిగిన కార్యక్రమాలు కూడా మనం ప్రతి గడపకు విశదీకరించాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. ఆ విషయంగా ఈరోజు మనమందరూ చర్చించుకోవాలా. సంక్షేమాల సామ్రాట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలన ఇలాగే కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని ఎంపీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని మంగళం పంచాయతీలో ప్రజలను నేరుగా కలిసి ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అభ్యర్థిస్తూ ప్రచారం కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయిన వెంటనే అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని పల్లె పల్లెల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. అలాంటి ఆయన్ను మళ్లీ అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో గిరిగపల్లి శ్రీనివాసులు రెడ్డి, రాజారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పార్టీ కేడర్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తు కోటేయమ్మా, రెండు ఓట్లు ఇస్తారు, రెండు ఎమ్మెల్యే కోటి, ఎంపీ గారి కోటి, రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ గుర్తు కోటేయమ్మా, రెండు ఓట్లు ఇస్తారు, రెండు ఫ్యాన్ గుర్తు చేయాలమ్మా. మహిళల ఖాతాలో డబ్బులు ఎట్లా వేస్తాడు? ఈ ప్రభుత్వం ఉంటేనే ఇవన్నీ వస్తాయి. మళ్ళా పాత ప్రభుత్వంలో కల్లి బుల్లి మాటలు చెప్పిన వాళ్ళు అందరూ బయలుదేరింటారు. రెండు నెలలు ఎలక్షన్లు వాళ్ళ మాటలని వినద్దండి. వాళ్ళ ఇంటి రెండు నెలలు వాళ్ళే వాళ్ళంతా, వాళ్ళు మళ్ళీ ఏం పనికిరారు. మీకు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ మంగళంకి మనం వాళ్ళు ఓట్లు వేసినాం. 19లో మంచి మెజార్టీ ఇచ్చినారు వాళ్ళకి. ఏ పొద్దున ఏమ్మా మాకు ఓట్లు వేసినారు, నేను ఎవరిన వచ్చిండ్రా, మాకేకపోయినా మనకు అన్ని పథకాలు చేసిన ఈ ఊరికి కానీ అందరికీ కూడా. కాబట్టి ఈశ్వరన్న దయచేసి వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకుండా మనం ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేస్తే ఇంకా అభివృద్ధి. ఓకేనా? మళ్ళీ చదువులన్నీ చదువుకునేదానికి ప్రభుత్వం హెల్ప్ చేయాలంటే వీళ్ళు ముగ్గురు సీఎం గా ఉండాలా, మంత్రిగా ఉండాలా, ఎంపీగా ఉండాలి. ఫ్యాన్ గుర్తు కోట్లేదు. మళ్ళా మీకు అన్ని అంత విద్యార్థులు చెప్పినా కదా, అలా ఇవన్నీ పడాలంటే సామ్రాట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలన ఇలాగే కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని ఎంపీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని మంగళం పంచాయతీలో ప్రజలను నేరుగా కలిసి ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అభ్యర్థిస్తూ ప్రచారం కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయిన వెంటనే అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని పల్లె పల్లెల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. అలాంటి ఆయన్ను మళ్లీ అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గిరిగపల్లి శ్రీనివాసులు రెడ్డి, రాజారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పార్టీ కేడర్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తు కోటేయమ్మా, రెండు ఓట్లు ఇస్తారు, రెండు ఎమ్మెల్యే కోటి, ఎంపీ గారి కోటి, రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ గుర్తు కోటేయమ్మా, రెండు ఓట్లు ఇస్తారు, రెండు ఫ్యాన్ గుర్తు చేయాలమ్మా. మహిళల ఖాతాలో డబ్బులు ఎట్లా వేస్తాడు? ఈ ప్రభుత్వం ఉంటేనే ఇవన్నీ వస్తాయి. మళ్ళా పాత ప్రభుత్వంలో కల్లి బుల్లి మాటలు చెప్పిన వాళ్ళు అందరూ బయలుదేరింటారు. రెండు నెలలు ఎలక్షన్లు వాళ్ళ మాటలని వినద్దండి. వాళ్ళ ఇంటి రెండు నెలలు వాళ్ళే వాళ్ళంతా, వాళ్ళు మళ్ళీ ఏం పనికిరారు. మీకు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ మంగళంకి మనం వాళ్ళు ఓట్లు వేసినాం. 19లో మంచి మెజార్టీ ఇచ్చినారు వాళ్ళకి. ఏ పొద్దునైనా ఏమ్మా మాకు ఓట్లు వేసినారు, నేను ఎవరిన వచ్చిండ్రా, మాకేకపోయినా మనకు అన్ని పథకాలు చేసినాం ఈ ఊరికి కానీ అందరికీ కూడా. కాబట్టి ఈశ్వరన్న దయచేసి వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకుండా మనం ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేస్తే ఇంకా అభివృద్ధి. ఓకేనా? మళ్ళీ చదువులన్నీ చదువుకునేదానికి ప్రభుత్వం హెల్ప్ చేయాలంటే వీళ్ళు ముగ్గురు సీఎం గా ఉండాలా, మంత్రిగా ఉండాలా, ఎంపీగా ఉండాలి. ఫ్యాన్ గుర్తు కోట్లేదు. మళ్ళా మీకు అన్ని అంత విద్యార్థులు చెప్పినా కదా, అలా ఇవన్నీ పడాలంటే ఐశ్వర్య బియ్యం అనే నినాదంతో ప్రతి ఒక్కరికి మంచి క్వాలిటీ బియ్యాన్ని అందించాలన్నదే లక్ష్యమని ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ వెల్లడించారు. రైస్ వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఐశ్వర్య బియ్యం ఈ నేపథ్యంలో గురువారం పొంగనూరు పట్టణం కొత్త ఇంట్లో ఎస్ఎస్ రెసిడెన్సీ వద్ద గురుప్రసాద్ నూతనంగా మొట్టమొదట బ్రాంచ్ స్టోర్ ను ప్రారంభించారు. ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ తో పాటు పట్టణంలోని పలువురు ప్రముఖులు హాజరై ప్రారంభించారు. ఐశ్వర్య దంపుడు బియ్యానికి విశేష ఆదరణ లభిస్తూ ఉందని తెలిపారు. ఈ బియ్యంలో వివిధ రకాలు ఉన్నాయని చెప్పారు. కేవలం ఆరోగ్యం, రుచితో పాటు మధుమేహ నియంత్రణలో ఐశ్వర్య బియ్యం సహకరిస్తుందని తెలిపారు. బెస్ట్ రైస్ మిల్లర్ అవార్డులను కూడా అందుకున్నట్లు తెలిపారు. అలాగే ఇడ్లీ రవ్వ, నూక, బియ్యం రవ్వ, బియ్యం పిండి, బాస్మతి బియ్యం, జై శ్రీరామ్ బియ్యం త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం, భానుప్రకాష్, సురేష్ చలపతి, డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, ఆవుల హరిప్రసాద్, కిటా ఎస్విటి కిషోర్, నజీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులో ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి బ్రాండ్ స్టోర్, కంపెనీ యొక్క ఆథరైజ్ స్టోర్ అనేది మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి గురుప్రసాద్ గారు, శ్రీనివాస ట్రేడర్స్ అండి. దీని ద్వారా మన ఐశ్వర్య గ్రూప్ సంస్థ గురించి చెప్పాలంటే, గత 20 సంవత్సరాలుగా మనము అత్యున్నతమైనటువంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ని మనం మార్కెట్లో అందిస్తున్నామండి. మన సంస్థ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే, రైస్లో అన్ని వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయండి. అందులో వచ్చేసి ముఖ్యంగా దంపుడు బియ్యం అనే కాన్సెప్ట్ని, ఒక ఆరోగ్యకంతమైనటువంటి ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజలందరికీ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది.
ఒకసారి దమ్ముడు బియ్యం గురించి ఏంటి అనేది మనం ఆలోచిస్తే, మన తాతలు, మన తండ్రులు, మన ముత్తాతలు, మన పూర్వీకులు అందరూ కూడా దమ్ముడు బియ్యమే తిన్నారు. వాళ్ళు తిన్నప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటివి కాదు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఫుడ్ హ్యాబిట్స్ మారడము, లైఫ్ స్టైల్ మారడం వల్ల 20-30 ఇయర్స్లోనే ప్రతి ఇంట్లో డయాబెటీస్ ఎంటర్ అవుతుంది. మనం ఎక్కువగా ఆంధ్ర తెలంగాణలో, ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ మనం ఎక్కువగా రోజు తినే ఐటమ్ ఏంటంటే మనం రైస్. ఈ రైస్లో అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మా వంతు ప్రయత్నంగా మేము ఈరోజు ఐశ్వర్య దంపుడు బియ్యాన్ని ఈ మార్కెట్లో పుంగనూరు ప్రజలందరికీ అందించే ఉద్దేశంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. నా విజ్ఞప్తి, మా సంస్థ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే, ఒక్కసారి ఈ ప్రోడక్ట్ని ఒక నెల రోజులు వాడి చూడండి, మీరే డిఫరెన్స్ చూస్తారు. దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. డయాబెటీస్ ఉన్న పేషెంటు షుగర్ పేషెంటే వాడాలని కాదండి, ప్రతి ఒక్కరూ ఇది వాడితే ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది, లేని వాళ్ళకి రాకుండా ఆపడానికి సహకరిస్తుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే ఇందులో చాలా మృదువుగా, సాఫ్ట్గా ఉంటుంది అండ్ చాలా కమ్ముగా ఉంటుంది. ఇంకో విషయం, ఈ ప్రోడక్ట్లో స్వచ్ఛమైన 1.5 ఇయర్ ఓల్డ్ రైస్ అండి. మన దగ్గర 1 కేజీ ప్యాక్ ఉందండి, శాంపుల్గా ట్రై చేయడానికి 1 కేజీ ప్యాక్ ఉంది, అలాగే 5 కేజీస్ ప్యాక్ కూడా ఉందండి. 10 కేజీస్ అండ్ 25 కేజీస్ త్వరలో లాంచ్ చేస్తున్నాం. దీంతో పాటు మా దగ్గర HMT వైట్ రైస్ ఉందండి, BPT లో వైట్ రైస్ ఉంది, దానిలో రా రైస్ ఉంది, స్టీమ్ రైస్ ఉంది. ఇది కాకుండా ఇంకొక 1 వీక్లో మనము ఇడ్లీ రవ్వ, రైస్ రవ్వ, వరి నూక, రైస్ పిండి, ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మనం ఉగాది రోజు లాంచ్ చేస్తున్నామండి. చిత్తూరు జిల్లాలోనే పేరొందిన పొంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయం అవసరమని మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని పురపాలక సంస్థ కార్యాలయంలో పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ మరియు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. April 2-3 తేదీల్లో గంగమ్మ జాతర జరుగుతున్న నేపథ్యంలో 2 రోజుల పాటు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న సౌకర్యాల గురించి కమిషనర్ తెలిపారు. మన గంగమ్మ జాతర సెకండ్ హ్యాండ్ కార్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా అయితే ఇంతకుముందు చేశామో దానికంటే కూడా గొప్పగా ఈసారి కూడా మనం చేయాలన్నది మన ఆశయం. అందులో పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గ్యాదరింగ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి, శానిటేషన్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, చలి కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, అలాగే మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా మనము 2 తారీఖు లోపలే ఏర్పాటు చేసుకొని, అలాగే క్రౌడ్ ఎక్కువగా అవుతుంది కాబట్టి అక్కడ బ్యారికేడింగ్ కానీ, అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్, మైక్ అనౌన్స్మెంట్ కానీ, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అయితే ముందుగా మనము ఏ ఏరియాకి ఎవరు రెస్పాన్సిబుల్ అని ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రైమరీగా శానిటేషన్ అనేది ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. లాస్ట్ టైం కొన్ని ల్యాప్సెస్ జరిగాయి. ఎలా అంటే ఆల్రెడీ అక్కడ అమ్మవారు వచ్చేసారు, కానీ మనకు అక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా లేకుండా ఉండడం వల్ల వెహికల్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఇబ్బంది అయిపోయింది. ఈ లోపల రోడ్ మొత్తం కూడా చాలా అన్హైజీనిక్గా వెళ్ళిపోయింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందుగానే ఎక్కడ బ్లీచింగ్ పౌడర్ స్పాట్స్ అవసరమో అక్కడే పెట్టుకొని ఆ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కన్సర్న్ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. నేను చెప్తున్నాను, ఈసారి అటువంటిది కానీ రిపీట్ అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టైం, ఎలక్షన్ టైం కూడా కాబట్టి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. దయచేసి శానిటేషన్లో ఎటువంటి ల్యాప్సెస్ లేకుండా అక్కడ చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. అలాగే చలివేంద్రాల ఏర్పాటు ఖచ్చితంగా లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా పబ్లిక్, ఎందుకంటే ఇది కొంచెం వేడి వాతావరణం కూడా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఆ రోజు మైక్ అనౌన్స్మెంట్ ఎవరన్నా చిల్డ్రన్ కనపడకుండా పోవడం కానీ, మిస్ అవ్వడం కానీ ఎవరన్నా పబ్లిక్, అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మైక్ అనౌన్స్మెంట్ టీము 24/7 3 షిఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ షిఫ్ట్ ప్రకారం ఖచ్చితంగా అక్కడ అందుబాటులో ఉండి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అలాగే ప్రోగ్రామ్ మొత్తం కూడా KCTV లో లైవ్లో ఉంటుంది కాబట్టి మనకి ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ పబ్లిక్ మొత్తం
చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అసౌకర్యంగా ఉండకుండా అందరూ కూడా అవైలబుల్గా ఉండాలి. దయచేసి ఇందులో మాత్రం ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని కోరుతున్నాను. పోలీసు శాఖ తరఫున పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సిఐ రాఘవరెడ్డి తెలిపారు. అలాగే ట్రాఫిక్ ను జాతర జరుగు 2 రోజులు మళ్లిస్తున్నట్లు చెప్పారు. వాహనాల పార్కింగ్ తదితర విషయాలపై వివరంగా తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఎవరైతే ప్రజలు కాదో మీ బంధువులు కాదో అందరికీ కూడా చెప్పాల్సింది, పోలీసు వాళ్ళు ఎక్కడైతే పార్కింగ్ ఏరియా కేటాయించారో అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి నడుచుకుంటాము. ఈ ట్రాఫిక్ డైవర్షన్లో భాగంగా అరబీ కాలేజ్ బైపాస్ రోడ్ అని పర్వాలేదు, అక్కడే మనం పెద్ద వెహికల్స్ ఈ లారీలు హైచర్లు ఇవన్నీ టౌన్ దగ్గర రాకుండా హైవేలు పంపించాలని డైవర్షన్ కోసం ఆ స్టాప్ పెట్టాము 24/7. అట్లా భీమగారిపల్లి క్రాస్ మదనపల్లి రోడ్లో ఓన్లీ 2 వీలర్స్, ఈ 4 వీలర్స్ ఎవరైతే ఈ పొంగులూరికి గ్రామస్తులు కానీ లేకపోతే బంధువులు కానీ వచ్చేవాళ్ళు మాత్రమే అడుగుతారు, మిగతా అంతా బైపాస్లోనే వెళ్ళిపోవాలి. దాని తర్వాత 3వ ట్రాఫిక్ వచ్చేసి రాజుపల్లి అండ్ ముల్బాగల్ రోడ్డు. ముల్బాగల్ నుంచి వచ్చి ఏవైనా సరే పెద్ద వెహికల్స్ అని మనకు ఆ రెండు రోజులైనా మనకి టౌన్లే కాకుండా అది మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కూడా టేబుల్కి కూడా ఇస్తాము. దాని తర్వాత ఏటవాకి క్రాస్ రోడ్డు ఈ శుభారాం డిగ్రీ కాలేజ్ ఐడియా ఉంది రామశంకర్ రోడ్డు, అక్కడ నుంచి ఇక్కడ టౌన్ దగ్గర రాకుండా 2 అవర్స్ మనం రైట్ సైడ్గా మళ్ళించగలిగితే అది ఎక్కడ వెళ్ళిపోతుంది, కంగారు నెల్లూరు తర్వాత మంగళము ఆ నుంచి కృష్ణంరెడ్డిపల్లి ఇట్లా మళ్ళీ హైవే కలుసుకుంటుంది. సో అదొక ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. దాని తర్వాత పార్కింగ్ ప్లేసెస్ ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేసెస్ అనేది చెప్తాను. మొత్తం 4 పార్కింగ్ ప్లేసెస్, నెంబర్ 1 వచ్చేసి ముంబాగా చెరువుకట్ట మీద ఓల్డ్ రాయలసీమ సూరు, దాని పక్కన బిజీ సాగు, తర్వాత గణేష్పేట నుంచి వచ్చేదానికి కాలేజ్ ఉంది దసరాజ కాలేజ్ ఉంది, దాని తర్వాత నీకు వాకర్స్ ట్రాక్ చేశారు పొంగం వచ్చే భూమి మీద, దాని మీద కూడా 2 వీలర్స్ మాత్రం పెట్టుకోవచ్చు వేరే చేశాను. తర్వాత మినీ బైపాస్ రోడ్లో డిపో ఆర్టీసీ డిపోకి ఎదురుగా ఉండే ఓపెన్ ప్లేస్లో కూడా కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు, పెద్ద వెహికల్స్ ఏమైనా పెట్టుకున్నారు కూడా స్పేస్ బాగుంది. ఈ 4 ప్లేస్లో ఐడెంటిఫై చేసాం పార్కింగ్కి, మీరు ఎవరైనా బంధువులకు అందరికీ ఇన్ఫామ్ చేయాలి దయచేసి. 2వ తారీఖు నైట్ 8 నుంచి అమ్మవారి ఊరించేప్పుడు ఈ ముడేప సర్కిల్ కాడ నుంచి మొత్తం స్టేజ్ ఉంటుంది, ఓన్లీ నడుచుకుంటూ వేయడం మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఇష్టపేట సర్కిల్ అక్కడ కూడా కంప్లీట్ బ్యారికేడ్ ఉంటుంది, అక్కడ నుంచి ఓన్లీ నడుచుకుంటూ మాత్రమే పోవాలా. ఈ తర్వాత చెరువు కట్ట మరి కటకింద పాలెం ఉంది కదా, అతి కింద పాలెం పైన అక్కడ కూడా పూర్తి బ్యారికేడ్ ఉంటుంది. దాని తర్వాత మనకు నైన్ పవర్ నుంచి పైకి వెళ్ళిపోయే ఒక రూట్ ఉంది, అక్కడ షాపులు ఇప్పుడు దయచేసి ఎవరు పెట్టద్దు, అది కూడా కంప్లీట్ స్టేరియల్ ఖాళీగా ఉండాలా, అక్కడ కూడా మేము బ్యారికేడ్ పైన రోడ్డు మీదనే పెడతాం ఒక 2 అవర్స్. సో ఇవన్నీ కూడా మాకు సహకరించాలి అందరూ, మా ఇల్లు లేదనుకోకుండా దయచేసి మా ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆధార్ కార్డు కూడా ఒకసారి అడిగినప్పుడు దయచేసి చూపించి వెళ్ళండి, మేము తెచ్చుకోలే అని అనుకోకుండా ఒకటి సెల్ ఫోన్లో కానీ లేదా జిరాక్స్ కాపీ అని పెట్టుకోండి. ఆ కన్సర్న్ ఆ ఇంట్లో అందరూ అంటే నాగపాలెం రోడ్డు నుంచి కూడా షాపులు ఉంటాయి కాబట్టి ఆ రోజు ఓన్లీ నడుచుకుంటా కానీ మాట్లాడాలి, ఆ షాపులో ముఖ్యంగా ఆ 2 వీలర్స్ కానీ అవన్నీ కూడా అలా ఉంటుంది, ఓన్లీ నడుచుకుంటా మాత్రమే రావాలి ఆ షాపులో. లగేజ్ ఏదైనా ఉంటే కూడా ముందుగానే 1వ తారీఖు ముందుగానే తెప్పించుకోండి, మళ్ళీ 2వ తారీఖు తర్వాతనే అలా ఉంటుంది 3వ తారీఖు అది చాలా ప్రాబ్లం అయిపోయినప్పుడు దొంగతనం కూడా ఎక్కువ జరుగుతుంది. ఇంతమంది మనం వేలలో లక్షల్లో వస్తాడు ఇది ఎవడు ఎవడో తెలియదు, అందరూ మధ్యలో పొరపాటు చేయలేకున్నా కాదైనా పట్టించుకోవడం కానీ ఇదే అందరంగా తీసుకొని సారీ అని చెప్పేసి ఇది పర్సనల్ చేస్తారు. సో అనవసరంగా డబ్బులు కానీ గోల్డ్ తీసుకొని రాకుండా ఇంటి దగ్గర పెట్టుకుంటే ఉత్తమం. ఇంకా ఈ నాగపాలెము కటకిందపాలెము ఈ హై స్కూల్ స్ట్రీట్ ఇక్కడ అన్నీ కూడా రోడ్ మీద కూడా బ్లాక్ అయిపోతుంది, అక్కడికి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వాహనం వచ్చేదానికి కూడా వీల్లేని పరిస్థితి ఉంది. దాని దృష్టి మనము ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లు కూడా అక్కడ కొద్దిగా అవగాహన చేస్తే బాగుంటుంది, ఎందుకంటే
ఏదైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు అక్కడికి వెహికల్ వెళ్ళదని నేను ఈ 2 సంవత్సరాలు కూడా ప్రాక్టికల్గా చూశాను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మేము మా డిపార్ట్మెంట్ తరఫు కూడా సిబ్బంది కూడా అక్కడికి రిక్రూట్ చేస్తున్నాము. ఎందుకంటే ముందు జాగ్రత్తగా సిబ్బంది తక్కువ ఉన్నారు, అయినా కానీ ప్రజల దృష్ట్యా మా డిపార్ట్మెంట్ నుంచి చిత్తూరు నుంచి కూడా సిబ్బందిని పిలిపించి పలమే నుంచి కూడా మిస్టర్ వెహికల్ కూడా తెప్పిస్తున్నాము బందోబస్తు నిమిత్తము. ఇవన్నీ కూడా ఏ వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ సంఘటన జరగకుండా, ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా ఈ సంవత్సరం కూడా ఈ గంగాధరని మంచిగా జరుపుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఆశిస్తున్నాను. మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిదుటిరెడ్డిలు చిత్తశుద్ధితో పనిచేసి పొంగనూరును అన్ని రంగాల్లోనూ ప్రగతి పథం వైపు నడిపిస్తున్న ఘనత వారికే దక్కిందని వైసీపీ శ్రేణులు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 30వ వార్డు తాటిమాకుల పాలెంలో తదితర ప్రాంతాలలో కౌన్సిలర్ కొండవీటి నటరాజ పార్టీ కేడర్తో కలిసి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అందిన సంక్షేమ పనుల లబ్ధిని గుర్తు చేస్తూ వార్డులో జరిగిన అభివృద్ధి గురించి తెలిపి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిదుండెడ్డిలకు ఘన విజయం చేకూర్చాలని కోరారు. ఇది మంచి చేసినాడప్పా, దేవుని ధర్మాన్ని నీతి పెట్టుకొని జగన్ అన్నకే ఇలా స్కూల్ పిల్లోళ్ళకి ఇచ్చినారు. భగవంతుని దయ వల్ల మేము డబ్బులు ఇచ్చి బిడ్డకు చదివించుకున్నాము. జగన్ అన్న బిడ్డకి ఇప్పుడు చదివిస్తా ఉన్నాడు, ఏమీ కాదు, మళ్ళా జగన్ అన్నే వస్తాడు. జగన్ అన్న పాలన సంతోషకరంగా ఉన్నావా? మన పెద్ద రాంపేటకి తాటిమగల పాలన ఏమేమి చేసినారు? ఇంత ముందు అభివృద్ధి ఎట్లుంది? ఇప్పుడు పెద్ద ఆయన వచ్చే 58 నెలలు అవుతుంది. 58 నెలల తర్వాత పెద్ద ఆయన పాలన ఎట్లుండదు? మన పాలెం ప్రజలంతా ఎట్లున్నారు? బాగున్నారు, బాగున్నారు. నీళ్లు తాగేదానికి నీళ్లు కొనే పని లేదు. నీళ్లు వస్తాయితే పెయితే తెచ్చుకుంటాము. అమ్మఒడి కొన్ని అమ్మఒడి పడింది పిల్లలకు. మన జైతే డోకరా ఆసరా పడింది. అన్ని పొందినామప్ప, మేము అన్ని పొందుతానమ్మప్పా. ఇప్పటి నుంచి ఈనాడు కరువు భీమ్ గానీ, అప్పుడు కరువు టైంలో భీమ్ గానీ ఇచ్చినాడు. ఈ నెలకు 20 కేజీలు భీమ్ గానీ ఇచ్చినాడు. మన హాస్పిటల్ పడింది, దానికి 100 పడకలు పడినాయి, అన్ని అయినాయిప్ప. అంతకంటే ఇంకేం కావాలా చెప్పండి? మేము జగన్ అన్నకు గెలిపించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎం గోడౌన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. సుమటూరు గంగమ్మ జాతర సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయం అవసరం. కమిషనర్ నరసింహప్రసాద్. ఎన్నికల ప్రచారాల్లో నిమగ్నమైన వైసీపీ శ్రేణులు. బీసీల అభివృద్ధి టీడీపీ జనసేన కూటమితోనే సాధ్యం. తిరిగి కేసీటీవీ వార్తలతో మరి కలుసుకుందాం. అందరికీ నమస్కారం.